యనమల రామకృష్ణుడు గారు జనరల్గా మనకు తెలిసి మంజల్లవాడే కాబట్టి ఆయన అంత ఎక్కువగా భజన డప్పు వాయించడం అది చేస్తాడని నేను అనుకోలే. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఉంటే చెప్తాడు, ఒకవేళ ఫ్యాక్ట్ వాళ్ళకి ఎంబరాస్మెంట్ అయితే చెప్పడం. నిన్న ఆయన మాట్లాడుతూ 43,000 కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల్ని జప్తు చేశారు అని డైరెక్ట్గా మాట్లాడాడు. ఇది యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్ స్టేజ్లో మనిషి మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు మాట్లాడారంటే సరదాగా అదొక కామెడీ షో. యనమల రామకృష్ణుడు గారు కూడా 43,000 కోట్లు అంటే ఎలాగా? అసలు అక్కడ మొత్తం నాకు తెలిసి 1,300 ఆ 1,300లో 500 ఎంత క్లియర్ అయిపోయిందిట. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా వివరాలు ఉంటే ప్రకటించాలి. ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నారు ఎలిగేషన్స్, పర్సనల్ ఎలిగేషన్స్. ముఖ్యమంత్రి కూర్చున్న డయాస్ మించి ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి జేసి దివాకర్ రెడ్డి గారు మైక్లో మాట్లాడుతూ ప్రజలందరూ వింటుండగా జగన్మోహన్ రెడ్డికి మోడీ 1,500 కోట్లు ఇచ్చాడు అని ఆరోపణ చేస్తే వెంటనే మోడీ గారు దాని మీద స్పందించాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది, వెంటనే విచారణకు ఆదేశించాలి. 1,500 కోట్లు రేపు ఎలక్షన్ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పినవాడు ఎవరు? ఎవడో అరుణ్ కుమార్ కాదు, సీనియర్ మోస్ట్ జేసీ దివాకర్ రెడ్డి, ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు, లోక్సభ సభ్యుడు, ఒక కమిటీకి చైర్మన్, స్టాండింగ్ కమిటీకి. ఆయన మహానాడు అనేటువంటి అతిపెద్ద మీటింగ్లో సాక్షాత్తు పర్సనల్గా మోడీ మీద, బీజేపీ మీద కాదు, మోడీ 1,500 కోట్లు జగన్కి ఇచ్చాడు అని. వెంటనే దీని మీద బీజేపీ వాళ్ళు ఎంక్వైరీ ఆదేశించాలి. ఏముంది నీ దగ్గర ఆధారం అని ముందు దివాకర్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. ఈ ఎలక్షన్లో సీట్లు రావటం కోసం రాష్ట్రాన్ని ఏకాకి చేయొద్దు.